మీకు చెప్పాను నేను, నువ్వు ఈసారి కనీసం నాలుగైనా గాయాలి అన్నట్టు అన్న ఒక మాట అన్నందుకు ఏమో చూడండి ఎంత బాగా. ఇక్కడ ఒక కండే, ఇక్కడ ఒక కండే, ఈ కింద ఈ గ్రో బెడ్లో నేను బెండకాయ మొక్కలు వేస్తే బెండ వచ్చినాయి కొన్ని. బెండ కంటే ఫాస్ట్గా ఈ తోటకూర పెరుగుతుందండి. ఇది నన్ను వదిలేలాగా లేదు, ఇవి హార్వెస్ట్ చేద్దాం. ఇంకా కొన్ని కూరగాయలు కూడా ఉన్నాయి, అవన్నీ హార్వెస్ట్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చుద్దని అనుకుంటున్నా, తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, స్కిప్ కొట్టకుండా చూస్తే సంతోషం. ఇంత ఫ్రెష్గా మంచిగా పెరిగింది చూడండి, అసలు కొంచెం కూడా పెస్ట్ లేదు, నీట్గా. ఎండాకాలం అయితే తోటకూర అసలు వద్దన్న పెరిగిపోతుంది. మళ్ళీ చలికాలం కష్టం, కానీ వానకాలం ఒకటి ఈ కాలం మంచిగా పెరుగుద్ది. వానకాలం ఏమో ఆకులు తినే పురుగులు వస్తాయి వీటికి, ఈ కాలం అయితే ఏమీ ఉండవు, మంచి బ్రహ్మాండంగా పెరుగుతుంది. సీడ్స్ కూడా వేసే పనే లేదండి, ఒకసారి ఇట్లా వదిలిపెట్టామనుకోండి సీడ్స్ అవే అవుతాయి, ఎక్కడో దగ్గర పడతాయి, ఎరువులో ఉండి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంత బలంగా పెరిగినాయో. అండ్ వీడియోని ఇప్పుడే ఒక లైక్ కొట్టేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయ్యోయ్యో బెండకాయ పెట్టా షో, ఇది గంగవైల కూర అంటారు. ఇది ఇది కూడా వస్తుంది, ఎండాకాలం బాగా పెరుగుతుంది. సీడ్స్ ఇది వేసే పనే లేదు, ఇది కూడా మా మమ్మీ తోటకూర చూస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. చెయ్యి పచ్చరంగా కావాలి, బాగా వచ్చింది. ఇక తోటకూర ఇంకా ఉంది, ఇక అవి తర్వాత దింపుదాం. ఇది దోస పాదో మరి కీరా దోసనో తెలీదు, ఫీమేల్ ఫ్లవర్. ఇది ఈ కింద ఈ బ్లాక్ టబ్లో వచ్చిందండి, అదే వచ్చింది. నేనైతే కీరా దోస వేసిన అనుకుంటున్నా, ఈ ట్రెల్లీస్కి ఇట్లా వర్టికల్ ట్రెల్లీస్కి ఇట్లా వాకింది. ఇది పాలినేట్ చేసిన, చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుంది. ఇక్కడ కూడా ఇంకోటి పాలినేట్ చేసా, ఇదేదో ఫ్రూట్ ఫ్లై అటాక్ చేసినట్టు అనిపిస్తుంది దీన్ని. పొట్లకాయ పూత స్టార్ట్ అయిందండి, ఇదేమో మేల్ ఫ్లవర్స్, ఇట్లా బంచ్ బంచ్గా వస్తాయి. ఇదిగోండి ఇవి విచ్చుకోలేదు, ఇంకా విడుస్తాయి. దీనికేమో ఫీమేల్ ఫ్లవర్స్ ఫస్ట్ వచ్చాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఇది ఫీమేల్ ఫ్లవర్ ఫస్ట్ పూసినాయి, కాకపోతే అవి పాలినేట్ చేయలేదు మేల్ ఫ్లవర్స్ లేకపోవడంతో అవి మాడిపోయాయి. బట్ ఫ్యూచర్లో అయితే వస్తాయి, ఫీమేల్ ఫ్లవర్స్ వచ్చినప్పుడు వస్తాయి, అప్పుడు పాలినేట్ చేయొచ్చు. ఇది ఫీమేల్ ఫ్లవర్ అండి, కింద చిన్న పిందెలాగా వస్తుంది, పైన పువ్వు ఇంకా విడవలేదు. ఇది విడుస్తుంది, రేపు విడుస్తుంది. సో మేల్ ఫ్లవర్ పూసినప్పుడు రెండు పూస్తే ఇది పాలినేట్ చేయొచ్చు. మార్నింగ్ పూట పూసినట్టు కనిపిస్తున్నాయి, ఎర్లీ మార్నింగ్ చూస్తే కనిపిస్తున్నాయి. ఏమో చిన్నగా ఉన్నాయి కొన్ని, కనిపించవు వీడియో తీసినప్పుడు, అయితే కనపడినాయి కనపడ. ఇది కాకరకాయ, ఇది దొండకాయ కాదు, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓవర్ అవుతుంది మరి, మనతో అట్టే ఉంటుంది, ఓవర్ ఓవర్గా ఉంటుంది. ఈ మునగ చెట్టుకి బచ్చలు ఎంత బాగా బాకింది చూడండి. మనీ ప్లాంట్ కూడా ఇంత బాగా వస్తే బాగుంటుంది కదా చూడ్డానికి, ఇట్లా హ్యాంగ్ అవుతూ. ఇది ఒక అందుకు మనీ ప్లాంట్ లాగానే అనిపిస్తుంది లీవ్స్ అవి. ఇది తీయాలండి, ఇది తీసి దాంట్లో అదంతా రీపోటింగ్ చేసుకోవాలి. మునగ చెట్టు ఎప్పుడు చేస్తానో ఏమో తెలియదు. ఈ తీ ఏమొద్దులే, ఈ తొండ తీగలు మొత్తం దీని మీదకి ఎక్కుతున్నాయి. నిన్న క్లియర్ చేసిన, లేకపోతే ఇది దానికి అంటుకుపోయింది మొత్తం కంప్లీట్గా.
కానీ తీగ ఎంత మంచి హెల్దీగా ఉంది చూడండి, దొండ తీగ ఇట్లా ఉంటేనే కాయలు బాగా వస్తాయి అన్నట్టు. నీళ్ళు బాగా అవుతుంది దొండ చెట్టు, నీళ్ళు బాగా పోయాలి, డ్రై అవ్వనివ్వద్దు సాయిల్. ఇది దొండ ఫ్లవర్. మార్నింగ్ పూట అండ్ మధ్యాహ్నం మంచి ఎండ వచ్చినప్పుడు చూడాలి. ఇవ్వండి ఇట్లా తెల్ల తెల్లగా ఈ తీగ అంతా కనిపిస్తాయి మంచిగా పిందెలు. ఈ పూలు గ్రీన్ తీగ మీద వైట్ ఫ్లవర్స్ బాగా అనిపిస్తాయి క్యూట్గా. వీడియో మధ్యలో చిన్న ప్రమోషన్, హైడెక్సెల్ లిక్విడ్ డిటర్జెంట్. ఈ లిక్విడ్ని మనం మెషిన్ వాష్కి వాడుకోవచ్చు, బకెట్ వాష్కి కూడా వాడుకోవచ్చు. మెషిన్లో టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ ఏదైనా వాడుకోవచ్చు అండి. లిక్విడ్తో వాష్ చేసిన తర్వాత బట్టర్కి మంచి లావెండర్ స్మెల్ వస్తుంటుంది. ఇది అన్ని రకాల ఫ్యాబ్రిక్స్కి వాడుకోవచ్చు అండి. ఇది బట్టలకు ఉన్న మురికిని బాగా వదిలిస్తుందండి. దీంట్లో ఉతకడం వల్ల బట్టలకి ఎలాంటి డ్యామేజ్ అవ్వదు. ఇది 5 లీటర్ క్యాన్ అండి. దీంట్లో ఉన్న లిక్విడ్ మనకు 150 వాషెస్ వరకు వస్తుంది. ఇది అమెజాన్లో ఉంది అండ్ హైడెక్సెల్కి సపరేట్ వెబ్సైట్ కూడా ఉంది. అమెజాన్లో దీని ప్రైస్ వచ్చేసి 699 రూపీస్ ఉంది అండ్ హైడెక్సెల్ వెబ్సైట్లో కరెంట్ ఉన్న ప్రైస్ 649 రూపీస్. సో ఆ వెబ్సైట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, లింక్స్ మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇదైతే మేము వాడుతున్నాం ఆల్రెడీ, మాకు నచ్చింది. మీరు కూడా ఒకసారి వాడి ట్రై చేసి మీకు నచ్చితే కంటిన్యూ చేయొచ్చు. ఇది గ్లాస్ జమ్ కాన్ అండి, మీకు ఇంతకుముందు చెప్పాను అనుకుంటా. లాస్ట్ టైం ఎరువులు ఇచ్చినప్పుడు మీకు చెప్పాను నేను, నువ్వు ఈసారి కనీసం 4 అయినా గాయాలి అన్నట్టు అన్నా ఒక మాట అన్నందుకు ఏమో చూడండి ఎంత బాగా. ఇక్కడ ఒక కండే, ఇక్కడ ఒక కండే, ఈ కింద ఇవి రావులేండి. ఈ మధ్యలో ఇది కూడా వస్తుంది, కాకపోతే అంత శక్తి ఏం లేదమ్మా. మట్టిలో ఉత్తిదే ఆ సాయిల్, మంచి కంపోస్ట్ కూడా ఎక్కువ వేయలేదు అప్పట్లో. దాంట్లో ఈ మాత్రం రావడం గొప్ప విషయమే. ఇగో దీనికి కూడా సైడ్ ఒక్క ప్లాంట్ నుంచే 3 షూట్స్ వచ్చాయి. జనరల్గా ఒకటే వస్తుంది, ఇదేమో బ్రాంచెస్ వచ్చాయి సైడ్కి. దీనికి కూడా ఇది ఒకటి వస్తుంది, ఇది నిలబడుతుంది, ఇక్కడ ఒకటి వస్తుంది. సో మొత్తానికి నా మాట నిలబెట్టింది ఇది, నేను అడిగినందుకు బాగానే కాసింది. ఇవి సొరకాయ పిందెలు పాలినేట్ చేసిన. సమ్మర్లో సొరకాయ కొద్దిగా కష్టమే, చలికాలంలో బాగా వస్తుంది నిజానికి. బట్ దీనికి కూడా వాటర్ ఎక్కువ పోయాలండి కుండీలో, పెద్ద సైజు కుండీ, వీలైనంత పెద్దది పెట్టుకోవాలి. నేనైతే బ్లాక్ టబ్ పెట్టిన. వాటర్ మాత్రం డైలీ వన్స్ ట్వైస్ చేయాలి, ఉదయం సాయంత్రం నీళ్ళు పోస్తున్నా. అందుకే ఈ మాత్రం ఉంది. ఇది అలహాబాద్ సఫేద్ అండి. పిందెలు ఇవి నిలబడ్డట్టుగానే అనిపిస్తున్నాయి, మరి ఉంటాయో ఇంకొంచెం పెరుగుతాయో తెలీదు. పూత వస్తుంది ఇటువైపు కూడా వస్తుంది, ఈ కొమ్మలకు కూడా. దీంట్లో బీరపాదు ఉండేది, అది తీసేసాను నేను. కట్ చేసిన తర్వాత కొంచెం హెల్దీగా కనిపిస్తుంది, అంతకుముందు కొంచెం ఇదిగా ఉండే. మల్బెరీ ప్లాంట్కి ఎయిర్ లేయరింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా నేను కూడా, ఫస్ట్ టైమే చేయడం. ఎంత సక్సెస్ అవుతుందో ఏమో తెలియదు, అది సక్సెస్ అయినాక మీకు చూపిస్తా వీడియో. ఇది చేసేదైతే తీసిన కానీ అది వచ్చాకే మీకు అప్లోడ్ చేస్తా. ఇదిగోండి ఇట్లా వస్తాయి మల్బెరీ, ఈ మల్బెరీ అన్నమాట. ఇంకా ఫ్రూట్ పెద్ద సైజు రావాలి, కొద్దిగా తగ్గాయి నిజానికి. ఇది పెన్సిల్ దొండ. పెన్సిల్ దొండ ఈసారి బాగానే వచ్చినాయి, పోయినసారి మంచిగా కాసింది, ఈసారి కూడా నాట్ బ్యాడ్. ఇంతకంటే ఎక్కువ వచ్చాయండి పోయినసారి. ఈ తీగ ఇంకా పెరుగుతున్న కొద్ది కాయల కౌంట్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. తీగ కొంచెమే ఉంది కాబట్టి ఈ మాత్రం ఉంది. దీనికి వైట్ ఫ్లైస్ వచ్చినాయి చూసిన నేను. ఈ తీగని ఇట్లా దులిపితే తెల్లగా ఇప్పుడు కూడా తిరుగుతున్నాయి నిజానికి. ఆయిల్ ఎమర్షన్ కొడతా ఒకసారి, పోతాయి అవే. నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్. బీరకాయ ఇది పాలినేట్ చేసి 4 రోజులు అవుతుంది, తొందరగా పెరుగుతాయి పాలినేట్ చేశాక. ఇది మరి ఏ వెరైటీ పెట్టినో, పొడుగు వచ్చేది పెట్టినో, పొట్టిది పెట్టినో తెలియదు నాకు. ఇంకొంచెం ముదిరితే అర్థమవుతుంది సైజు ఏంటిదో. బ్రింజాల్ ప్లాంట్ అన్నీ, మోస్ట్ మెజారిటీ ఆఫ్ బ్రింజాల్ ప్లాంట్స్ ఇప్పుడు నా దగ్గర అన్నీ ఈ స్టేజ్లోనే ఉన్నాయి. నేను నారు చాలా లేట్గా పోసాను, మార్చ్లో పోసాను, జాన్లో పోయాల్సింది అసలు. జనవరిలో పోస్తే ఈ పాటికి కాయలు మంచి నిండుగా ఉండేవి, లేట్ అయిపోయేసేపటికి ఇట్లా ఉన్నాయన్నమాట. మొన్న ఎరువులు ఇచ్చాక దీంట్లో చాలా చేంజ్ వచ్చింది. పూత మంచి పెరిగింది, మొక్క పెరిగింది అండ్ పూత కూడా మంచిగా స్టార్ట్ అయింది. ఇవి ఇంకొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ కొత్తవి. ఇవి ఈ రీసెంట్గా మా ఇంటి దగ్గర ఉన్న నర్సరీలో తెచ్చుకున్నాను. ఈ ప్లాంట్స్ ఏంటంటే, ఇది పునాస మామిడి అండి, పింద మీద ఉంది. కాకపోతే ఈ పింద అవన్నీ కట్ చేయాలి మనం నాటుకునే టైంకి. ప్రస్తుతానికి నేను ఇట్లా బ్యాగ్లో మట్టి ఎండిపోతుంది కదా, అందుకని కోకోపీట్ వేసి పెట్టుకుంటున్నా, మంచిగా ఉంటున్నాయి. ఎండ వచ్చినా ఎంత ఎండ వచ్చినా కూడా ఏమవ్వట్లేదు. ఇదేమో
పింక్ పింక్ కాదు, రెడ్ యాపిల్ బేర్ ఇది, రెడ్ది. ఇదేమో గ్రీన్ యాపిల్ బేర్ ఇక్కడ ఉంది చిన్నది ఇది. ఇదేమో తైవాన్ జామ, కాకపోతే పింక్ పల్ప్ వచ్చేదని అన్నారండి. కింద మీద పూత మీద ఉన్నది తెచ్చుకున్నా. యువతల ఇదేంటిది, ఇది వాటర్ యాపిల్. ఈ వాటర్ యాపిల్ అంటే గ్రాఫ్టెడ్ చేయరట, మరి స్టెమ్ నుంచే ప్రాపగేట్ చేస్తారని చెప్పారు. ఇది మరి సీడ్ నుంచి అయితే కాదు, స్టెమ్ నుంచి అనుకుంటున్నాను నేను. మొదలు కొంచెం పర్లేదు, బాగానే ఉంది. ఈ ప్లాంట్స్ అన్నీ నాకు 100 రూపీస్కే ఒక్కొక్కటి పడింది. ఈ పునాస మామిడి ఒక్కటి 200 అనమాట. సో మొత్తం 5 ప్లాంట్స్ నాకు 600కి వచ్చాయి. ఎక్కడంటే శర్వానీ నర్సరీ అండి, మీకు గూగుల్లో కొట్టిన వస్తుంది కావచ్చు. B&ED దాటిన తర్వాత ఉంటుంది ఇక్కడ ఈ నర్సరీలో. కాబట్టి నాకు మంచి పూత మీద ఉన్నా కూడా 100 రూపీస్కి వచ్చినాయి ప్లాంట్స్. అదే నేను సంగారెడ్డికి వెళ్ళి తెచ్చిన నర్సరీలో అయితే పూత ఉంటే ఇంకా రేటు మనం చెప్పలేము, పూత లేకపోతేనే 300. ఇంకా పూత కాకుంటే ఇంకా వేలల్లో చెప్తారేమో రేటు. మరి అక్కడ నాకైతే ఈ నర్సరీ బెటర్ అనిపించింది. మీరు కూడా వెళ్ళాలంటే తెలిసే ఉంటుంది మీకు దగ్గర, ఇక్కడ ఎల్బీ నగర్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇది స్టార్ ఫ్రూట్ ప్లాంట్, నాకు శ్రీదేవి గారు ఇచ్చారు. మొన్న వాళ్ళ మిద్దె తోట వీడియో తీసాం కదా, తను గిఫ్ట్ ఇచ్చిందన్నమాట. ఇది పొన్నగంటి కూర. మట్టి చూడండి, అడు ఆల్మోస్ట్ సగం కంటే తక్కువే అయిపోయింది. ఏమో మట్టి మొత్తం రూట్స్తో నిండిపోయింది. ఈ ముద్ద మందారం భలే పూస్తున్నాయి అండి, చిన్న సైజే వస్తాయి ఈ ఫ్లవర్స్. ఇంకొకటి ఉంది నా దగ్గర, అవి పెద్ద పూలు పూస్తాయి కానీ అవి సరిగ్గా పూస్తలేదు ఎందుకో ఈ మధ్య. ఇది మాత్రం బోన్ మీల్ ఇచ్చినామన్నా, అప్పటి నుంచి రికవర్ అయిపోయింది, మంచి హెల్దీగా పెరుగుతుంది. టవర్లలో పాలకూర పెట్టిన తర్వాత ఫస్ట్ హార్వెస్ట్ ఇది, చాలా బాగా వచ్చిందండి రికవర్ కూడా. ప్లాంట్స్ ఎంత ఎండ ఉన్నా కూడా మంచి తట్టుకున్నాయి. ఇవి ఎండ ఎక్కువైనప్పుడు కొంచెం ఇట్లా వాడబట్టినట్టు అవుతాయి, మళ్ళీ వాటరింగ్ చేస్తాం కదా అప్పటికి రికవర్ అయిపోతాయి. పాలకూర మంచిగా పెరిగేటట్టుంటే ఒక జస్ట్ 10 మొక్కలు ఉంటే చాలు, మా చిన్న ఫ్యామిలీకి సరిపోతాయి. ఆకుకూరల్లో చాలా ఈజీ పాలకూర పెంచడం. పడిపోద్ది అంటారు, అది రావట్లేదు అంటారు, చచ్చిపోతున్నాయి అంటారు. వాటరింగ్ కొంచెం చూసుకొని పెట్టుకోవాలి, డ్రెయిన్ హోల్స్ కూడా ప్రాపర్గా ఉండాలండి. సాగి ఉండొద్దు సాయిల్, ఎండ తగలాలి కొంచెం, వాటర్ సరిగ్గా పోస్తే మంచిగా వస్తుంది, వద్దన్నా పెరుగుతుంది. మళ్ళీ ఒక్కసారి సీడ్స్ పెట్టుకుంటే 6 నెలల వరకు ఉంటుంది, అది చాలా మెయిన్ అడ్వాంటేజ్. అది మెయింటెనెన్స్ తక్కువ, పెంచుకోవడం మీరు కూడా ట్రై చేయండి. ఎరువులు కూడా పెద్దగా ఏం అడగదు, నీళ్లు పోస్తుంటే చాలా అదే పెరుగుతూ ఉంటుంది. ఇంకెప్పుడన్నా అది డల్ అనిపిస్తే కొంచెం ఎప్సమ్ సాల్ట్ అది ఇస్తే, మళ్ళీ కొన్ని రోజులు పెట్టిన తర్వాత పెరగట్లేదు అనిపిస్తే ఎప్సమ్ సాల్ట్ ఇస్తే మళ్ళీ పెరుగుతుంది. వీటికి లీఫ్ మైనర్స్ వస్తాయండి అప్పుడప్పుడు. లీఫ్ మైనర్స్ వచ్చినవి తినకండి మీరు, దాంట్లో ఏదో పురుగు ఉంటుంది. లీఫ్ మైనర్ అంటే ఆకుల్లో ఇట్లా డిజైన్ లాగా తిరుగుతూ ఉంటుంది అన్నమాట పురుగు. సో అట్లాంటివి జనరల్గా అయితే సాయిల్లో మనకి మంచి ఎనర్జీ ఉండి మొక్క హెల్తీగా ఉంటే రాదు. ఒకవేళ వచ్చిందంటే అంతవరకు కట్ చేయండి, ఆ లీవ్స్ ఇన్ఫెక్ట్ అయిన లీవ్స్ కట్ చేసి ఏదైనా ఎరివిస్తే మళ్ళీ సెట్ అయిపోతాయి. ఇది దానిమ్మ ప్లాంట్, సీడ్ నుంచి పెంచిందేనండి ఇది. అదే ఇక్కడ కంపోస్ట్లో ఉండి వచ్చినట్టుంది ఒక ప్లాంట్, అది అట్లనే ఉంచాను నేను. చిన్న బోన్సాయ్ ట్రేలో పెట్టాను చూడండి, ఆ చిన్న ట్రేలో. మట్టి ఊరికే డ్రై అయిపోతూ ఉంది పాపం, ఈ ప్లాంట్ సరిపోవట్లేదు తడి. వాటరింగ్ డైలీ ఉదయం సాయంత్రం పోస్తున్నా, పూత స్టార్ట్ అయింది. ఇది 1.5 ఇయర్ అవుతుంది దాదాపుగా. దీంట్లో మేల్ ఏదో ఫీమేల్ ఏదో నాకు కూడా తెలియదు. ఇంకా దీన్ని కొంచెం పెద్ద దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే వానాకాలం వచ్చాక, అప్పుడు ఏమైనా కాస్తే దానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే ఇవి రాలిపోతాయి. ఇది మనం ఇప్పుడు చేసుకున్న చిన్న హార్వెస్ట్. ఆకుకూరలే తెంపాం మెజారిటీ. కూరగాయలు వంకాయలు పెద్దగా లేవండి, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా అవి కూడా ఉంటే బాగుండేది. ఎనీవే దొండకాయలు కొన్ని వచ్చాయి, కొన్ని కాకరకాయలు, పొన్నగంటి కూర, పాలకూర, తోటకూర, అంతే.
వీడియోలు అయితే ఇంతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. బాయ్ బాయ్.